సార్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ వాహన ముద్ర, ఇలా ఏ పథకం అసలు ఒకవైపు ఇవే కాకుండా ఇంగ్లీష్ మీడియం చదువులు కానివ్వండి, 30 లక్షల మందికి కుటుంబాలకు వేరు చేస్తున్నాం, ఇళ్ల పట్టాలు ఇవ్వడం కానివ్వండి, ఏమి తీసుకున్నా కూడా ఎన్నికల ముందు ఏడులో నేను ఇచ్చిన మాట ప్రకారం వారిని వెన్నెలకు కులాలుగా మార్చేందుకు నిండు మనసుతోనే ఈ 2.5 సంవత్సరాల్లో గట్టిగా ప్రయత్నం చేసేందుకు కూడా బిడ్డగా తెలియజేస్తాను. మరియు 3318 మంది నాయకులు వారందరూ లబ్ధి పొందుతున్నారు సార్. మొత్తం కలిపి ఈరోజు జిల్లా మొత్తానికి 28.44 కోటి రూపాయలు మనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సార్, నేరుగా వాళ్ళ ఖాతాలోకి. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సార్ ఎమ్మెల్సీ గారు కల్కుంటా గారు, ఎమ్మెల్యే మల్లాడి విష్ణు గారు, మేయర్ ఆయన భాగ్యలక్ష్మి గారు, ఎమ్మెల్యే నూజివేడ్ ప్రతాప్ అప్పారావు గారు, జెడ్పీ చైర్పర్సన్ హరికా గారు, అండ్ మన బెనిఫిషరీ ఒకరు ఉన్నారు సార్, తమతో మాట్లాడడానికి సరళ గారు సార్. ఆవిడ మచిలీపట్నం చిన్నాపురం గ్రామానికి చెందినటువంటి వ్యక్తి సార్, టైలరింగ్ వ్యక్తి చేసినటువంటి ఆవిడ తమ ఆనందాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సార్. నేను గమ్మల్ మండలం చిన్నపురం గ్రామం నుంచి వచ్చాను. నేనైతే 15 సంవత్సరాల నుంచి టైపింగ్ వర్క్ చేస్తున్నాను. మరి మీరు పాదయాత్రలో మాలాంటి కష్టపడే వాళ్ళ అనేక మంది వృత్తుల్ని అన్ని చూసి మీరు చాలా దగ్గరగా మాతో చాలా మంది కష్టాన్ని అర్థం చేస్తున్నారు. మరి మీరు పదవిలోకి వచ్చిన తర్వాత అందరినీ కూడా గుర్తించి అనేక పథకాల్ని మీరు ప్రవేశపెట్టారు. మరి అందులో భాగంగా మా టైలర్స్ని గుర్తించి సంవత్సరానికి 10,000 చొప్పున మీరు మాకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. మరి గత సంవత్సరంలో నాకు 10,000 అకౌంట్లోకి వచ్చింది, వాటిని నేను షాప్ డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకున్నాను. మరి ఇప్పుడు కూడా 2 విడత 10,000 ఇస్తున్నందుకు మీకు ఎంతగానో ధన్యవాదాలు. వాటిని కూడా నేను ఇంకా మంచి మెటీరియల్ తెచ్చుకొని షాప్ డెవలప్మెంట్ కోసం ఉపయోగిస్తానన్న. మరి అట్లాగే మాకు 2 పిల్లలు ఉన్నారన్న, వాళ్ళు ఒకళ్ళు డిగ్రీ చదువుతున్నారు, ఒకళ్ళు బీటెక్ చదువుతున్నారన్న. మరి పిల్లలిద్దరికీ కూడా విద్యా దీవెన, వసతి దీవెన రెండు వర్తిస్తున్నాయన్న. నిజంగా నాకు మీరు ఒక అండగా ఉండి నా పిల్లల్ని చదివిస్తున్నారన్న. మా పిల్లలే కాదు, ఈ రాష్ట్రంలో అలాంటి పేదల పిల్లల్ని మీరు అనేక మంది మీ పథకాల ద్వారా ఇలా చదివిస్తున్నందుకు అందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు చెప్తున్నానన్న. మరి అట్లాగే మా అత్తగారికి పెన్షన్ వస్తుంది. మరి అమ్మకైతే కాపు నేస్తం కింద 15,000 రూపాయలు మీరు ఒక కొడుకిచ్చినట్టుగా ఇస్తున్నారన్న ప్రతి సంవత్సరం కూడా. మరి అట్లాగే ఇంకా నేను డ్వాక్రాలో ఉన్నానన్న, మీరు రుణమాఫీ పెట్టారు, ఆ రుణమాఫీ 2 విడతలు కూడా నాకు వచ్చినాయన్న. ఆ విడత కరోనా టైంలో రావటం వల్ల మా గ్రూప్ అందరం కూడా దాన్ని మా ఖర్చుల కోసం మంచిగా ఉపయోగించుకున్నాము. మీరు పెట్టే ప్రతి పథకం కూడా చాలా బాగుందన్న. మరి అట్లాగే సచివాలయాన్ని ఒకటి నిర్మించి ప్రతి గ్రామానికి వాలంటీర్ని పెట్టారు. మరి వాళ్ళ ద్వారా పింఛను ప్రతి నెల కూడా 1వ తారీఖు పొద్దుటే మరి ఇంటికి వచ్చి వాళ్ళు పింఛను ఇస్తున్నారు. అది చాలా బాగుందన్న, వెళ్ళి శ్రమ పడి తీసుకోకుండా. మరి అట్లాగే ఇంకా మాకు కొన్ని పథకాల గురించి వాటి గురించి అయితే ఏం తెలియదు, ఎలా చేసుకోవాలో తిరగాల్సి వచ్చింది. మరి వాళ్ళ ద్వారా మీరు ప్రతిదీ కూడా పథకం ఎలా చేయాలి ఏంటని చాలా సులభంగా అయ్యేటట్టు చేస్తున్నారన్న సచివాలయంలో వాలంటీర్ ద్వారా, అది కూడా చాలా బాగుందన్న. మరి అట్లాగే రేషన్కి మీరు వ్యాన్ ఒకటి ఏర్పాటు చేశారు, మేము వెళ్ళి తెచ్చుకోకుండా మా ఇంటి దగ్గరలోకి వ్యాన్ వచ్చి ఇచ్చేటట్టుగా మీరు చేశారు, ఆ పథకం కూడా చాలా బాగుందన్న. మరి అట్లాగే ఈ కరోనా టైంలో ఈ వ్యాక్సినేషన్ కూడా బాగా జరిగించారన్న. మా గ్రామంలో ఒక్కొక్కళ్ళు అయితే భయపడ్డారు, నాతో సహా భయపడ్డారన్న ఏం చేయించుకోవడానికి. కాదని చెప్పి ధైర్యం చెప్పి మీరు ఆశా వర్కర్లు కానీ వాలంటీర్స్ ద్వారా మీరు ధైర్యం చెప్పించి అందరికీ వ్యాక్సినేషన్ బాగా చేయించారన్న. మా ఆరోగ్యాల కోసం మీరు చాలా ఆలోచించి చేయించారు, నాకైతే బాగా నచ్చింది.
ఇంకా ఇలా నిజంగా కరోనా టైంలో మీరు చేసిన పథకాలు ఏమైనా ఆగుతాయా, చదువులకి ఆటంకం కలుగుతుందా అని చెప్పి నేను భయపడ్డాను. కానీ నిజంగా మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ప్రతి పథకాన్ని కూడా ఆపకుండా నెరవేరుస్తున్నందుకు చాలా ధన్యవాదాలు అన్నా. మీకు మీ ఇలాంటి పరిపాలన ఉన్న ఈ రాష్ట్రంలో నేను ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాను. మా కృష్ణా జిల్లా ప్రజల తరఫు అందరి తరఫున కూడా మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాది మచిలీపట్నం అండి, కృష్ణా జిల్లా మచిలీపట్నం. నా పేరు తలకటూరి సీతారాముడు. మా నాయ బ్రాహ్మణ వృత్తండి మాది. గత 37 సంవత్సరాలుగా నేను ఈ వృత్తిలో పనిచేస్తున్నానండి. అయితే ఇంతవరకు ఏసీఎం గారు మమ్మల్ని గుర్తించి, మా చేతి వృత్తులను గుర్తించి ఏసీఎం కూడా మమ్మల్ని ఆదుకున్నది లేదు. అయితే 2 సంవత్సరాల నుంచి మాకు సీఎం గారు సంవత్సరానికి 10,000 చొప్పున వేస్తున్నారు. దానికి సీఎం గారికి మా ధన్యవాదాలు. అలాగే మా కులం వృత్తుల్ని ఇప్పటికీ గుర్తుపెట్టుకుని దేవస్థానాల్లో మాకు పోస్టులు ఇచ్చి, మా కులానికి పోస్టులు ఇచ్చి మమ్మల్ని గుర్తించారు. అలాగే నాయ బ్రాహ్మణులకి, రజకులకి, టైలర్స్కి అందరికీ డబ్బులు వేస్తున్నందుకు సీఎం గారికి ధన్యవాదాలండి. అలాగే గవర్నమెంట్ పరిపాలన విధంగా అమ్మఒడి కానీ, చేదు విద్యాదీవెన, వసతి దీవెన, అలాగే వ్యాక్సినేషన్ అన్ని కార్యక్రమాలు బాగా చేస్తున్నారు. రేషన్ కూడా ఇంటింటికి వచ్చి బాగా చేస్తున్నారు. అలాగే మున్సిపాలిటీ స్కూల్స్లో ఇదివరకు 10% 20% ఉంటే ఇప్పుడు 20% పెంచి పేదవాళ్ళకి చాలా ఉన్నతంగా కనపడుతున్నారండి. అయితే చదువు విద్యలో సీఎం గారు చాలా చొరవ తీసుకుని మాలాంటి పేదవాళ్ళకి చాలా దగ్గర అయ్యారు. అలాగే వ్యాక్సినేషన్ కూడా మాకు ఇంటికి తీసుకుని ఇంటికి వచ్చి వేస్తున్నారండి. అలాగే హిమోఫీలియా అనే ఒక పేషెంట్లు కానీ, థలసేమియా అనే పేషెంట్లు కానీ, అలాగే డయాలిసిస్ పేషెంట్లకు కానీ 10,000 రూపాయలు ఇస్తున్నారండి నెలకి ఒక్కొక్క పేషెంట్కి. అదొకటి ఎంతవరకు ఏసీఎం గారు కానీ ఏ గవర్నమెంట్ కానీ గుర్తించలేదండి. అలాగే ఈ థలసేమియా, హిమోఫీలియా, డయాలిసిస్ పేషెంట్లు గుర్తించి ఇస్తున్నందుకు సీఎం గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. పేరు తెల్లాకులు నాంచారండి. మాది కృష్ణా జిల్లా మచిలీపట్నం 28వ డివిజన్ నుంచి వచ్చామండి. మేము రజకుల కులంకి చెందిన వాళ్ళం అండి. ఇస్త్రీ చేసుకుని జీవిస్తున్నాము. మాకు జగనన్న గారు గుర్తించి సంవత్సరానికి 10,000 రూపాయల చేదోడు కార్యక్రమంలో మాకు ఇవాళ ఈరోజు వేశారు. సీఎం గారికి నా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. సెలవు తీసుకున్నాం.